ఇవాళ మేము మీకు మహాత్ముడి గురించి చెప్పబోతున్నాం. మహిళా విద్య అంటరానితనం రూపుమాపడానికి కృషి చేసిన మహనీయుడి గురించి వివరించబోతున్నాం. ఇప్పుడంటే మహిళలు స్కూల్కు వెళ్తున్నారు, ఉన్నత విద్యకు విదేశాలకు వెళ్తున్నారు. కానీ ఒకప్పుడు ఆ పరిస్థితి ఉండేది కాదు. ఆడపిల్ల పాఠశాలలో అడుగు పెడితే పాపంగా భావించేవారు. మహిళలు ఇంటి పనులకు, వంట పనులకే పరిమితమయ్యేవారు. వీటిని వ్యతిరేకంగా మాట్లాడితే సంఘం నుంచి బహిష్కరించేవారు. అలాంటి రోజుల్లో అరిచివేతకు గురైన బడుగు బలహీన వర్గాల ప్రజలకు ఆత్మస్థైర్యం కల్పించి వారి సాధికారత కోసం కృషి చేసిన మహనీయుడు మహాత్మా జ్యోతిరావు ఫూలే. ఏప్రిల్ 11 ఆయన జన్మదిన సందర్భంగా ఫూలే జీవిత చరిత్ర, ఆయన గురించి ఆసక్తికర విషయాలను తెలుసుకుందాం. జ్యోతిరావు గోవిందరావు ఫూలే 19వ శతాబ్దానికి చెందిన గొప్ప సంఘ సంస్కర్త, సామాజిక జ్ఞానోదయుడు, ఆలోచనాపరుడు, సంఘ సేవకుడు, రచయిత, తత్వవేత్త, విప్లవ కార్యకర్త. ఆయనను మహాత్మా ఫూలే, జ్యోతిబా ఫూలే అని కూడా పిలుస్తారు. ఆయన తన జీవితమంతా మహిళలకు విద్యా హక్కు కల్పించడంలో, బాల్య వివాహాలను అరికట్టడానికి కృషి చేశారు. ఫూలే సమాజాన్ని మూఢనమ్మకాల నుంచి విముక్తి చేయాలన్నారు. ఏప్రిల్ 11, 1827 జన్మించిన ఫూలే నవంబర్ 28, 1890 63 సంవత్సరాల వయసులో మరణించారు. ఈ జీవిత ప్రయాణంలో మహిళా పురోగతికి ఆయన సాధించిన విజయాలు, చేసిన కృషి అనన్య సామాన్యమైనవి. జ్యోతిబాకు 1840 సావిత్రిబాయితో వివాహం జరిగింది. మహారాష్ట్రలో మత సంస్కరణ ఉద్యమం ఉధృతంగా సాగుతున్న రోజులవి. మరోవైపు కుల వ్యవస్థ వ్యాపిస్తున్న కాలం కూడా అది. అటు స్త్రీ విద్య పట్ల ఉన్న దురాచారాల నుంచి సమాజాన్ని విముక్తి చేయడానికి జ్యోతిబా ఫూలే పెద్ద ఎత్తున ఉద్యమాన్ని ప్రారంభించారు. మహాత్మా జ్యోతిబా ఫూలే 1848 బాలికల కోసం దేశంలోనే మొదటి మహిళా పాఠశాలను ప్రారంభించారు. ఆయన భార్య సావిత్రిబాయి పూణేలో ప్రారంభించిన ఈ పాఠశాలలో మొదటి ఉపాధ్యాయురాలు. అప్పుడు సమాజంలో ఒక వర్గం దీనిని వ్యతిరేకించింది. దీంతో జ్యోతిబా ఫూలే తన పాఠశాలను మూసివేయాల్సి వచ్చింది. అయితే దీని తర్వాత దళితులు, అణగారిన వారికి న్యాయం చేసేందుకు జ్యోతిరావు ఫూలే సత్యశోధక్ సమాజ్ను స్థాపించారు. ఇది సామాజిక మార్పు ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లడానికి స్థాపించబడింది. శుద్రులు, అతిశుద్రులకు న్యాయం చేయడం, విద్య కోసం వారిని ప్రోత్సహించడం, అణచివేత నుంచి విముక్తి కలిగించడం, అణగారిన వర్గాల యువతకు పరిపాలన రంగంలో ఉపాధి అవకాశాలు కల్పించడం మొదలైనవి దీని ప్రధాన లక్ష్యాలు. ఆయన సామాజిక సేవకుగాను 1888 ముంబైలో జరిగిన సమావేశంలో జ్యోతిరావు ఫూలేకి మహాత్మా బిరుదు లభించింది. ఫూలే సంస్కరణ ఉద్యమాల కారణంగానే నేడు దేశంలో బాలికలు చదువుకోగలుగుతున్నారు. సామాజిక మేధోస్థాయిలో బానిసత్వం నుంచి ప్రజలను విడిపించి ఎన్నో ఉద్యమాలు ఆయన హయాంలో పురుడు పోసుకున్నాయి. అవి ఈనాటికి ప్రతి రంగంలోనూ కొనసాగుతున్నాయి. ఫూలే ఆలోచనలు స్వాతంత్ర పోరాటంలోనూ భారతీయులు శక్తిగా మారాయి. ప్రజల్లో కొత్త ఆలోచనలు మొదలు కావడానికి కారణమయ్యాయి. జ్యోతిరావు గోవిందరావు ఫూలే నవంబర్ 28, 1890 పూణేలో మరణించారు. ఆయన ఈ లోకాన్ని వీడి 135 ఏళ్లు కావస్తున్నా ఇప్పటికీ ఆయన ఆదర్శాలు నేటి మహిళలను ముందుకు నడిపిస్తూనే ఉన్నాయి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.